గోదావరి పరివాహక ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. కొత్తపేట సబ్ స్టేషన్ పరిధిలోని పేరవరం, వెలిచేరు, వద్దిపర్రు, వాడపల్లి గ్రామాల్లో నాటుసారా కాస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 33,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు అధికారులు. అట్లానే ఇక ముందు కూడా ప్రత్యేకించి గోదావరి పరివాహక ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తులను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కేసులు నమోదు చేస్తాం. డెఫినెట్గా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు. కాకపోతే వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళందరూ కూడా ఈ 4 మండలాలకు చెందిన వాళ్ళ, వేరే మండలాల నుంచి వచ్చి ఇక్కడ సారా వ్యాపారం చేస్తున్నారు అన్నది పంద్రెండవ స్పెషల్ ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళందరికీ డెఫినెట్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అట్లానే ఈ 4 మండలాల్లో నాటుసారా తయారీ కానీ, అమ్మకాలు కానీ, బెడ్ షాపుల మీద కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అమ్ముతున్నారన్న సమాచారం ఎవరిచ్చినా ఖచ్చితంగా వాళ్ళని చర్యలు తీసుకుంటాం. వాడు సమాచారం ఇచ్చిన పేర్లు ఎట్టి పరిస్థితుల్లో రహస్యంగా ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించడం జరగదు. ఈ కొత్తపేట ల్యాండ్ నెంబర్ 0885243 కానీ లేదా కొత్తపేట స్టేషన్ సిఏ గారి నెంబరు 9440902423 కానీ లేదా ఎస్ఐ నా నెంబర్ 9052642333 కానీ ఎవరైనా సమాచారం ఇచ్చించో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వచ్చిన ఈ సంవత్సర కాలంలో కొత్తపేట స్టేషన్ పరిధిలో మొత్తం 498 కేసులు నమోదు చేసి 271 మందిని అరెస్ట్ చేసడం జరిగింది. అట్లానే నాటుసారాయి మరి అనధికార మధ్య మరి బెడ్ షాపులు రవాణాలో భాగంగా 9 వెహికల్స్ని సీజ్ చేశాము. సుమారు 1752 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి 4,04,031 లీటర్లో బెల్లపూట ధ్వంసం చేయడం జరిగింది. అట్లానే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ సప్లై చేస్తాం 49 కేసులు నమోదు చేసి 53 మందిని అరెస్ట్ చేసి 138 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ స్వాధీనం చేసుకున్నాం. అట్లానే డ్యూటీ పెయిడ్ చేసి మొత్తం 9 వాహనాలని సీజ్ చేశాము. అట్లా ఈ ఆగస్టు నెలలో వానపల్లి గ్రామానికి చెందిన పంచస్తంభం సతీష్ అన్న వ్యక్తి యానం నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ తీసుకొస్తుంటే 39 నిపుణులతో అరెస్ట్ చేసి అనేక వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లానే మా ఇన్వెస్టిగేషన్లో అతనికి సరుకు సప్లై చేస్తున్నారు. జీ వేమవరం, ఐపాలవరం మండలం జీ వేమవరం గ్రామానికి చెందిన లంకపల్లి నాగాది సతీష్ మీద కూడా కేసు నమోదు చేశాం. అతను డెఫినెట్గా అతను అరెస్ట్ చేయాల్సి ఉంది. అట్లానే ఈ మధ్యకాలం అంటే మొన్న 19/9/2021 తేదీన నాకు అందిన సమాచారం ప్రకారం గోపాలపురం గ్రామంలో నేషనల్ హైవే మీద ఈ ఎన్డీపీఎల్ సప్లై చేస్తున్నాడు, ఎన్డీపీఎల్ అమ్ముతున్నాడని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళగా ఓదూరి కేశవరావు, గోపాలపురం గ్రామానికి చెందిన ఓదూరి కేశవరావు అన్న అతన్ని 80 వాటర్ బాటిల్స్